మరి ఆ రాత్రి అక్రమానికి ముందుగా మేమందరం ప్రార్థన చేసుకున్నాం. రైట్ కళ్ళు మూసుకోవాల్సిందా? ప్రేమ నమ్మకం గల మా పరలోక ప్రీతి నీ కొందనాలు సర్వశక్తిమంత సర్వోన్నత సర్వాధికారి సర్వకృపాధి నీ కొందనాలు ప్రభ పాత్ర సూత్రం కరసింహాసమైన తండ్రి నీ కొందనాలు ప్రభ మా రక్షణకర్త మా దాచి నా తండ్రి మరొక ఆదివారాన్ని మాటించి మేమందరం కలిసి ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధ మందిరంలో ప్రభ తండ్రి మిమ్మల్ని పాటల ద్వారా స్థుతుల ద్వారా స్థుతి అవరాల ద్వారా కీర్తన ద్వారా తండ్రి మరి వాక్యం ద్వారా మీ నామాన్ని మహిమపరచడానికి మాకు అనేకలు బట్టి కొందనాలు చెల్లిస్తున్నాం. యాది ఈ యొక్క ఆరాధనా క్రమాన్ని తండ్రి ఆది నుంచి అంతం వరకు కూడా మీరు జయప్రభం చేస్తారని నమ్ముకొచ్చిన మీరందరినీ దీవించి ఆశ్రయించండి. రావాల్సిన వారిని కూడా నడిపించమని మాతో ఉండమని మా ప్రభుని ప్రీతి కుమారుడైన యేసునామ పేరట వేడుకొంచున్నాం తండ్రి. దేవుడు మనకి ఇచ్చినటువంటి మరొక ఆదివారాన్ని బట్టి ఆయన నామాన్ని కనపరుచుకునే కృపను బట్టి నా వదనాలు చెల్లించుకుంటున్నా. మరి ఇదిగో ఈ సమయంలో మరి దేవుడు ఆయన చూపించడం కృపను బట్టి ఆయన పరిశుద్ధ నామాన్ని గనపరచడం గాను మన దగ్గర ఉన్నటువంటి పాటల పుస్తకంలో నుంచి 492వ పాట అన్ని నామముల కన్నా పై నామం అనే పాట పాటలు దేవుడి నామాన్ని మండిపరుద్దామండి. సాంగ్ నెంబర్ 492. Yeah.
పుస్తకం నుంచి 298వ పాట, నీతో సమయమెవరు నీలా ప్రేమించేదెవరు అనే పాటను పాడి దేవనామాన్ని పాడతామండి. సాంగ్ నెంబర్ 298.
యుద్ధము యెహోవాదే అనే పాటను పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి వందనాలు.
ఇంతవరకు మరి పాటల ద్వారా ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని ఘనపరచుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవుని స్తుతులు చెల్లించుకుంటున్నాం. మరి సమయమందు సంఘ కార్యక్రమా అనుసారంగా కీర్తన గ్రంథాన్ని ఉత్తర ప్రత్యుత్ రీతిగా చదువుకోవాలి గనక కీర్తనలు మరి లాస్ట్ వీక్తో ముగించామండి. మళ్ళీ మొదటి నుంచి మరి చదువుదాం. కీర్తన గ్రంథము మొదటి కీర్తన 1-6 వర్సెస్ ఉన్నాయి. ఉత్తర ప్రత్యుత్ రీతిగా చదివి వినిపించవలసిందిగా మన మధ్య ఉన్నటువంటి సిస్టర్ రూతి గారిని ప్రభుపేట ఆహ్వానిస్తూ ఉన్నాను. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాస్యకులు కూర్చుండ చోటున కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలములిచ్చే చెట్టు వలె ఉండును. అతడు చేయనిదందయు సఫలమగును. దుష్టులు ఆరాధనుండక గాలి చెదరగొట్టు కొట్టవలె ఉండును. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంత మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. మరి సమయంలో సాక్ష్యాలు చెప్పడానికి అవకాశం ఇవ్వబడుతుందండి. ఎవరైనా సాక్ష్యాలు పంచుకోవాలని అంటే కనుక దయచేసి ముందుకు వచ్చి దేవుడు చేసినటువంటి మేలును సాక్ష్యరూపముగా చెప్పవలసిందిగా మరి ప్రభుపేట మనం చేస్తున్నాను. అదేవిధంగా ప్రార్థన అవసరత ఉన్నప్పటికీ కూడా మరి సంఘంతో మీరు షేర్ చేసుకోవచ్చు. దయచేసి ఎవరైనా అటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటే దయచేసి ముందుకు వచ్చి ఈ సాక్ష్యాన్ని పంచవలసిందిగా దేవుడు చెప్పి మనం చేస్తున్నాను. ఏంటంటే లాస్ట్ మంత్ 5th మా బావగారి కూతురుది మ్యారేజ్ ఉండే. అంటే మ్యారేజ్ 1 మంత్ ముందు నుండే మేము ప్రేయర్లో పెట్టుకుని చర్చిలో కూడా అమ్మవారికి వచ్చేసాం. సందస్సులు కాబట్టి అందరి ప్రార్థన వల్ల మ్యారేజ్కి మా దేవుడు వర్షాకాలంలో పెట్టుకున్నాం కాబట్టి వర్షం ఏం పడకుండా మంచి వాతావరణం ఇచ్చిండు. ఆ రోజు 5th రోజు అసలు పెద్ద వర్షం ఉండింది, కానీ అక్కడ అసలు వర్షం లేదు ఏం లేదు, మంచి వాతావరణం కూడా ఏ ప్రాబ్లం రాకుండా ఆటంకం ఏం కలగకుండా అన్ని విధాలుగా దేవుడు మాకు సాయం చేసి వివాహము పెళ్లిని ఘనంగా జరిపించేందుకు దేవునికి మహిమ గంట కలుగుదాక. సంఘస్థులందరికీ ప్రతి కుటుంబంకు కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా నన్ను హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా మీ ప్రేయర్లో మా కుటుంబం గురించి పెళ్లి విషయం కూడా ప్రార్థించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా అమ్మ వాళ్లకు వందనాలు. మీరు కూడా మీ కుటుంబ ప్రార్థనలో ప్రతిరోజు ప్రార్థించినందుకు వందనాలు. దేవునికే ఈ వివాహం బట్టి ఘనత మహిమ కలిగినందుకు వందనాలు చేస్తున్నాను. ఇంకా కూడా మా కుటుంబంలో మీరు ఫ్యామిలీ పేరు గుర్తు చేసుకోండి. అమ్మాయి పేరు మేఘన, వాళ్ళ భర్త పేరు బెంజమిన్. వాళ్ళ నూతనంగా వివాహం అయినటువంటి వాళ్ళ కుటుంబంను కూడా మీరు మీ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థించినందుకు అందరికీ వందనాలు. దేవుడికే మహిమ కలుగుతాను. చెప్పాలనుకుంటున్నారండి దేవునామానికి కూడా వందనాలు. అయితే మన దగ్గరే ఉంటున్నాడు ఒక బాబు నాని అని. మేము మా ఊరి నుంచి తీసుకొచ్చాం అతన్ని. ఎంఎస్సీ కంప్యూటర్స్ చేశాడు. సరే ఇక్కడ ఖాళీగా ఉంటున్నాడు ఇంటి దగ్గర, ఎందుకు ఖాళీగా ఉండాలని ఇక్కడ తీసుకొచ్చి మన భాస్కర్ హాస్పిటల్లో జాబ్కి ప్రయత్నం చేశాము. వచ్చిన తర్వాత ఒక వారం రోజుల వరకు కొంచెం కష్టమైంది. అంటే ఇంకా వాళ్ళు ఏమీ పర్మిషన్స్ అది ఏమి ఇవ్వలేదు. అయితే ప్రార్థన చేస్తూ ఉన్నాము. నేను కొంతమంది కూడా చేసుకుంటున్నాను. ఆయన గొప్ప కృప చేత కుమారిని దేవుడు జ్ఞాపకం చేసుకుని కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా సేవ చేస్తున్నారు. వాళ్ళు కూడా పాస్టర్స్, వాళ్ళకి చర్చస్ అయితే ఉన్నాయి. బట్ ఎనీహో ఒక కుమారుని దేవుడికి
సమర్పించుకున్నారు కాబట్టి ఆ అబ్బాయి పాప ఇంజనీర్ చేసి కూడా దేవుని సేవ చేస్తున్నాడండి. ఇప్పుడు ఈ అబ్బాయి కూడా ఎంఎస్సీ కంప్యూటర్స్ చేసి మళ్ళా ఖాళీగా ఉన్నాడు. అంటే వాళ్ళ నాన్నగారు అయితే చర్చి కట్టేసి ఇస్తాను సేవ చేసుకో అన్నారు, కానీ అతడికి జాబ్ చేయాలన్న ఒక ఉద్దేశం ఉన్నది. కాబట్టి మరి జస్ట్ నేను ఒక మాట అన్నాను, నాయన నీ వెళ్ళి ఖాళీగా ఉండాలా, నువ్వు అక్కడ హైదరాబాద్కి రా, కొన్ని ఎంట్లో కళ్ళు పెడతాము అనేసి చెప్పి చెప్తే మాట ప్రకారంగా పాపం అబ్బాయి ఇచ్చాడు. అయితే తనకి మేమేమీ తక్కువ చేయలేదు, అన్ని సదుపాయాలు కల్పించాము. ఒక వారం మాత్రం కొద్దిగా అంటే రోజు వెళ్ళడం రావడం అక్కడేమో మేడం రాకపోవడం వల్ల కొంచెం ఆలస్యమైంది. అయితే ప్రేయర్ అయితే కంటిన్యూగా చేస్తున్నాము. అయితే నెక్స్ట్ మండే కలగ అంటే వీక్లీ అది 1 వీక్ సఫర్ అయినా ఆ నెక్స్ట్ వీక్ ఫస్ట్ డేనే వాళ్ళు ఆ యొక్క టేబుల్ మేడం రావడం టేబుల్ మీద ఉన్న బయోడేటా చూసి సంతకం పెట్టడం ఒప్పుకోవడం అయింది. సో ట్యూస్డే నాని డ్యూటీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. మరి నేను చెప్పిన కొంతమందికి చెప్పాను బాగా ప్రయత్నం చేయండి ప్రార్థన చేయండి అని దేవుని కృప వల్ల మరి ఆ జాబ్ దొరికింది అతనికి. దేవుని నామానికి స్తోత్రాలు. మరి ప్రార్థన చేసిన మీ అందరికీ కూడా నా వందనాలు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించగలకండి. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా సాక్ష్యం పెట్టనుకున్నారండి? లేకపోయినట్లయితే మరి మరి స్థుతి ఆరాధన క్రమానికి ముందు కొనసాగదాం. మరి కొన్ని సెకండ్ వీక్ థర్డ్ వీక్ అనుకుంటా, 3 వీక్స్ నుంచి కూడా మనకి ఎందుకో పవర్ ఉండట్లేదు, పవర్ కట్ అవుతుంది. మళ్ళీ ఊర్లో ఉంటుంది కానీ ఓన్లీ ఈ ఏరియాలోనే ఉండట్లేదు. దేవుని చిత్తం ఏదైనా కానీ దేవుని కృప ముందు కొనసాగదాం. అయితే నేను కూడా చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నా, అంటే ప్రార్థన అవసరత మాత్రమే దగ్గర. అంటే ఇది ఎందుకనేది నాకు తెలియదు, కానీ నేను మా సిస్టర్స్కి తెలుసు ఎలర్జీ, నేను ఏం చెప్పట్లేదు ఎప్పుడు కూడా, జస్ట్ నార్మల్గా అంటున్నాను అంటే వెళ్తాం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే. కానీ ఇక్కడికి అది కూడా రిస్ట్ నుంచి వెళ్ళిపో వరకే వచ్చింది ప్రాక్టీస్ లాగా. ఫస్ట్ ఏమో చిన్న నార్మల్ ఏది అది మస్కిటో బయట ఎలా ఉంటుందో అలా ఉంది. తర్వాత చూస్తే అది కొంచెం ఇంక్రీజ్ అవ్వడం, ప్యాచెస్ కింద రావడం ఇలా ఉంటే ఫస్ట్ నెగ్లెక్ట్ చేసేస్తాం, తర్వాత తగ్గుదలే అన్నట్టు. అది కొంచెం ఎక్కువైంది కానీ సేమ్ ప్లేస్, ఇంకా అక్కడి నుంచి దేవుడిదలు ఎక్కడ ముందుకు వెళ్ళట్లేదు, ఏం అవ్వట్లా, అదే ప్లేస్లో ఏదో వచ్చినా అక్కడనే వస్తుందంట ఫ్రమ్ థియేటర్ అని. అయితే మరి మా దగ్గరే ఒక డాక్టర్ ఉంటే అక్కడికి వెళ్ళాం, ఆయన ఏదో వచ్చాను కొన్ని రోజులు వాడేది ఏమి భాస్కర్ హాస్పిటల్కి వచ్చాను, అక్కడేమో 20 డేస్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు, అవి కొన్ని వాడా, అది కూడా 10 డేస్ వాడితే అసలు అదేమో ప్రతి ఒక్కరు ఎందుకో సిట్రజిన్ రాస్తున్నారు, నాకేమో కుదరదు అంతసేపు, నాకు ఆ స్లీపింగ్ టైం అనేది నాకు చాలా షార్ట్ అనమాట, కుదరదు అసలు. ఇంక ఇట్లా అంటే మార్నింగ్ వేసి డ్యూటీకి వెళ్ళిపోవాలి, నైట్ లేట్ నైట్ పడుకుంటాం అన్ని కంప్లీట్ అయ్యేటడికి. సో హార్డ్లీ 4 to 5 hours స్లీపింగ్ ఉంటే ఇంక అది కూడా సరిపోదు, ఆ సిట్రజిన్ వేసుకుంటే మార్నింగ్ నాకు కుదరదు అనేసి అయినా కూడా 10 డేస్ వేసుకున్నా. ఇంకా నా వాళ్ళ కాలే వదిలేసా, మళ్ళా ఎక్కడ అపాయింట్మెంట్ తీసుకొని బయటికి వెళ్ళి మరి డెర్మటాలజిస్ట్ గారు చూపించా. అక్కడ చూస్తే ఆయన కూడా ఒక పెద్ద ఒక 20 డేస్కి మెడిసిన్ రాశారు. ఏంటి అనేది కంప్లైంట్ నాకు వాళ్ళు చెప్పేది ఏది కూడా నాకు సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. ఏంటి రీజన్ అనేది ఏంటో అర్థం కాదు, డయాగ్నోసిస్ ఏంటి అనేది నాకు అర్థం కావటం లేదు, వాళ్ళు చెప్పింది నాకు సాటిస్ఫై అవ్వట్లేదు నా మైండ్కి. బట్ స్టిల్ ఐఎమ్ యూజింగ్ ద సేమ్ మెడిసిన్. అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత బ్లడ్ టెస్ట్లు అని అన్నీ ఏదో నార్మల్ దేవుడు అన్నీ బాగానే ఉన్నాయి వచ్చినాయి. మళ్ళీ ఆ మెడిసిన్ వాడుతూనే ఉన్నాను, స్టిల్ ఏదో క్రీమ్ ఇచ్చారు అది అప్లై చేస్తాను. అయితే ఆయన అడిగా ఏంటంటే ఏం లేదు యూవీ రేస్ అంటే మనం అంత సమ్మర్లో కదా, అంటే ఒకవేళ మేబీ అదే అయ్యి ఉండొచ్చేమని కొంచెం అనిపించింది. ఎందుకనంటే మేము వివిఎస్ జరిగినప్పుడు కరెక్ట్గా మే మిడ్ మే అనమాట 2020 ఆ 3 డేస్ చేసాం. అప్పుడు నేను అన్నీ కుకింగ్ అయ్యి అన్ని కింద నుంచి పైకి రాలేదు మేము, అసలు పైన అంతా పిల్లలు మా కజిన్ వీళ్ళే నడిపించుకున్నారు, ప్రభా సిస్టర్ వీళ్ళు సిస్టర్ వీళ్ళు వస్తూ ఉన్నారు అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏం రెగ్యులర్గానే వచ్చారు, వచ్చి చూసుకుంటూ వెళ్ళేవారు వాళ్ళు ఉండేవాళ్ళు. కింద నేను అన్నే అంతా కుకింగ్ అనమాట. ఒకవేళ ఆ ఎండకి ఏమన్నా అయిందని అప్పుడు చిన్న ఆలోచన వచ్చింది అనమాట ఆయన చెప్తే. సో అంతకుముందు కూడా వీడింగ్ చేశాను, దానివల్ల కూడా ఒక డౌట్. సో ఇవన్నీ ఏమైనా కానీ ఇప్పటికైతే తగ్గలేదు, చిన్న రిలీఫ్ అయితే వచ్చింది, బట్ ఒకలాంటి ఆ ప్యాచెస్ కంప్లీట్గా పోలేదు. మరి మీ అందరూ ప్రేయర్ చేయండి, ప్రేయర్ రిక్వెస్ట్. అంటే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు, బట్ దీని గురించి నేనే పెద్ద సఫర్ అయిపోవట్లేదు, అది నాకు ఏమి ఇబ్బంది లేదు, కానీ ప్రార్థన చేయమని ప్రభు ప్రకటన మనం చేస్తున్నాను. అయితే ఇంకెవరు మరి చేసేవాళ్ళు లేరు కదా, వాక్యం చెప్పేవాళ్ళు లేరు కదండి, సాక్ష్యం షేర్ చేసిన ఎవరు లేకపోతే దేవునికి స్తోత్రం. ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను ముందుకు వెళ్తాను.
టైం అవుతుంది. ఈ రోజు కూడా మనకి బల్లారాధన ఉంది కనుక సండే స్కూల్ నిమిత్తము లాస్ట్ వీక్ అందరికీ తెలుసు, మరి లాస్ట్ 1.5-2 ఇయర్స్ దగ్గరగా 2 ఇయర్స్ 1 ఇయర్ కంప్లీట్ 1 ఇయర్ మన మధ్య ఉన్న మరి మంజుల సిస్టర్ కూతురు శ్రావణి చాలా చక్కగా నడిపించింది. పాపం తనకి ఎన్ని పనులు ఇక్కడికి వచ్చి పిల్లల్ని గ్యాదర్ చేసుకొని చేసింది. అయితే లాస్ట్ వీక్ తనకి కొన్ని ఇబ్బందులు లేదా కొన్ని అవసరాలు సంథింగ్ ఉండడం వల్ల తను రాలేకపోతాననేసి చెప్పారు హంబుల్గా. అయితే మరి మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా నువ్వు ఎవరిని ఏర్పించుకుంటే వాళ్ళనే, ఎందుకంటే మనం చూస్ చేసాం అనుకోండి ఏమవుతుందో మనకు తెలియదు కదా. ఎందుకంటే సంఘ పరిచర్య కంటే మించింది చాలా, ఎందుకంటే పసి హృదయాల్లో వేసే విత్తనాలు ఆ విత్తనాలు ఎప్పటికైనా కూడా ఫలిస్తాయి, డెఫినెట్గా ఎప్పటికైనా ఫలిస్తాయి. సో ఆ వేసే విత్తనం అనేది చాలా జాగ్రత్తగా వేయాలి. సో అందుకని సండే స్కూల్ చాలా ఇంపార్టెంట్. మేము వాళ్ళు చెప్పిన ఆ మాట నా జీవితంలో ఇప్పటికీ నేను పాటిస్తున్నాను, అది ఇంపార్టెంట్. సండే స్కూల్ అంటే అంత గొప్ప పరిచర్య అనమాట. అయితే దేవుడు మళ్ళా జ్ఞాపకం చేసుకొని మేము అడగక ముందే మరి మన అనసూయ సిస్టర్ వాళ్ళ కూతురు ఏదో విషయంలో జాబ్ స్టడీస్ విషయంలో ఫోన్ చేశారు, అన్నికి ఏదో ఫోన్ చేసింది, దాని గురించి మాట్లాడుకుని అన్న ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ టేక్ సండే స్కూల్ అని తనే చెప్పింది. అది మనం చూస్ చేసింది కాదని మనకు అర్థమవుతుంది. సరే అమ్మ నీకు చాలా పనులు ఉన్నాయి, నీకు ఇంకా ఎడ్యుకేషన్ ఉంది కదా, ఇవన్నీ కూడా చెప్పారన్న అయినప్పటికీ కొడతాను, లేదన్న నేను ఇక్కడే ఉంటాను, నేను తీసుకుంటాను, నాకు ఆ ఆపర్చునిటీ కోసం నేను ఎదురు చూస్తాను, మీరు అడుగుతారేమో అని, కానీ మీరు అడగలేదు, అందుకే నేనే అడుగుతున్నాను అండి. నిజంగా దేవుని స్తోత్ర అవిడని దేవుడు దీవించగాక. అయితే సండే స్కూల్ పరిచయం ఎంత మాత్రం ఆగడానికి వీల్లేదు, అది మంచిగా కొనసాగాలని అందరూ ప్రార్థన చేయండి. సండే స్కూల్కి రావాల్సిన వాళ్ళు అక్షర వీళ్ళందరినీ గ్యాదర్ చేసుకుని పెద్దపిల్లగా నీది పని, ఎందుకంటే దేవుని కోసం ఏ పని చేసిన ఇక్కడి నుంచి తీసిన చీపురు పొలు అక్కడ పెట్టినా కూడా దేవుడు ఏమిస్తారు, ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఇస్తారు. అది పొందుకోవాలంటే దేవుని కొరకు ఏదైనా ఖచ్చితంగా పని చేయాలి. కనుక మరి దేవుడు అటు కృపనిచ్చి ఆవిడకి ఇంట్రెస్ట్ చూపించారు, దేవునికి స్తోత్రం. అలా అదే విధంగా హలో టైంలో అదేవిధంగా మరి ఆ పరిచర్య కొనసాగాలని మీరందరూ దయతో సంఘస్థులకి ఇది చాలా పెద్ద భారమైనటువంటి ప్రార్థన చేయాలండి. ప్రత్యేకమైన అంశం ఇది, సండే స్కూల్ పరిచర్య అనేది ప్రత్యేకమైన అంశము. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేసుకున్నాం. హలో ప్రైజ్ కూడా. అయితే దేవుడు ఇంతవరకు మరి కాచి కాపాడారు కనుక
ఇచ్చండి అయ్యా. మహోన్నతుడా స్తోత్రములు, హల్లెలూయా 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 స్తోత్రమయ్యా. తండ్రి మీకు వందనాలయ్యా. మట్టి లాంటి మా జీవితాన్ని ప్రభువా సరిచేసిన ఆయన, మీ మహిమకు చేకూర్చడానికి ఇష్టపడిన దేవా మీకు వందనాలు. మా కొరకు మహిమను విడిచి వచ్చిన దేవా మీకు స్తుతులయ్యా స్తుతులయ్యా స్తుతులయ్యా. అనేక విషయాల్లో మా కాలు నాయన తడపడినప్పుడు అయ్యా తిరిగి మరలా నీ ప్రేమతో నాయన మీ మార్గంలో సరిచేసి నడిపించిన దేవా మీకే స్తోత్రం 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 స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి వాక్యాన్ని వినడానికి మా హృదయాన్ని సిద్ధపరచండి నాయన, వాక్యాన్ని వినడానికి మా హృదయాన్ని సరిచేయండి అయ్యా, సిద్ధపరచండి నాయన. స్తోత్రములయ్యా స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా మీకే స్థితి చెల్లించుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా 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 స్తోత్రం హల్లెలూయా. Thank you.
నా కొరకు ఈ లోకంలోకి వచ్చిన ఆయన మా జీవితాన్ని మార్చడానికి నాయన ఈ మట్టి జీవితాన్ని నాయన మహిమకు మార్చడానికి ఈ లోకాలకు వచ్చిన దేవ మీకే స్తోత్రం స్తుతులు వందనాలు తండ్రి అనేక మార్లు మా జీవితంలో తొట్టిల్లినప్పుడయ్యా మా పాదములు సరిచేసిన దేవ మీకు వందనాలయ్యా మీ బిడ్డలుగా మమ్మల్ని ముద్ర వేసుకొని ప్రభు మీ కొరకు జీవించే కృపను నాయన మీ కొరకు నడిచే తరుణాన్ని ప్రభు మాకు అనుగ్రహించిన దేవ మీకే స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా మా జీవితాల్లో నాయన కూడిన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నాయన ఇలాంటి అనుభవాల నుంచి విడుదల దయచేయండి అయ్యా ఏ బిడ్డలైనప్పటికీ నాయన అడుగులు తడబడిన పరిస్థితులు ఉంటే గనక దయతో సరి చేసి నీ బిడ్డలుగా హత్తుకొని నడిపించండి ప్రవ్వా నీ కొరకైనా తండ్రి వాడుకొని మనం వేడుకుంటున్నాం ప్రవ్వా మీకే వందనాలు స్తోత్రములు పరిశుద్ధాత్మ తండ్రి మీ ఆత్మశక్తి చేతను నాయన పరిశుద్ధాత్మ బలము చేతను నాయన ప్రతి బిడ్డని నింపండి నాయన మీకు వందనాలు వాక్యాన్ని వినడానికి నాయన ప్రతి బిడ్డని హృదయాన్ని సిద్ధపరచండి నాయన బలపరచండి తండ్రి ఇదిగో ప్రభు వల్ల ఆరాధనలో పాలు పంపులు పొందడానికి నాయన ప్రతి బిడ్డకి నాయన అర్హత యోగ్యతను ప్రసాదించండి నాయన మీకే స్తుతులు వందనాలయ్యా మీ ఆత్మ సన్నిధి కృప తరుణాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ మీ దీవెన కృపతో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసయ్య శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామంలో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్. అందరూ దయచేసి కూర్చున్నాం. ఇంతవరకు దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని పాటల ద్వారా గణపరచుకోవడానికి అలాగే స్తుతి ఆరాధన ద్వారా ఆయన నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మరి సమయంలో సిద్ధపడిన మన హృదయాన్ని వాక్యమైనటువంటి విత్తనాలు రిసీవ్ చేసుకోవడానికి గాను ప్రభు యొక్క సన్నిధిలో వేస్తున్నాం. ప్రభు ఇచ్చేటువంటి బలమైన వాక్యాన్ని విని మన జీవితాల్లో ఏమైతే మార్పును మనం చేకూర్చుకోవాలో అదేవిధంగా ఎటువంటి ఆదరణ మనకి కావాలో వాక్యం ద్వారా పొందుకుని కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయగాక. సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తూ ఉన్నాను. ఇంతవరకు దేవుని మహాకృప వల్ల మనం పాటల ద్వారా స్తుతి ఆరాధన క్రమం ద్వారా కీర్తనలు ప్రత్యుత్త రీతిగా చదువుకోవడం ద్వారా దేవుని నామాన్ని మహింపచ్చామండి. ఈ సమయంలో దైవ సందేశంలోకి మనం వెళదాము. రాజులు మొదటి గ్రంథం 10వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుని ధ్యానించుకుందామండి. షేబాదేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారంతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటరి మీద ఎక్కించుకుని యెరూషలేముకు వచ్చెను. సొలొమోను దర్శనం చేసి తనకు తోచిన దాన్ని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం చెప్పాను. రాజునకు మరుగైనది ఏదీ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పాను. షేబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును అతను కట్టించిన మందిరమును అతని బల్ల మీదున్న భోజన పదార్థములను అతని సేవకులు కూర్చుండు పీఠములను అతని ఉపచారులు కనిపెట్టులను వారి వస్త్రములను అతనికి గిన్నెను అందించే వారిని యెహోవా మందిరమందు అతడు అర్పించే దహన బలులను చూచి విస్మయం పొందినదే రాజుతో ఇట్లనెను. నీ కార్యములు గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులారా చూడకమునుపు ఆ మాటల నమ్మక ఇంటిని ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని
ఎప్పుడు నేను తెలుసుకొంచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నది. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములు వినిచుండి నీ సేవకులను భాగ్యవంతులు. నీ అందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలులందరూ శాశ్వత ప్రేమించను గనుక నీ నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములు జరిగించటకు ఆయన నిన్ను నియమించను అనను. మరియు ఆమె రాజునకు 240 మణుగులు బంగారము, బహు విస్తారమైన గంధవర్గమును, రత్నమును ఇచ్చను. శేభారాణి రాజైన సొలొమోనుకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారం మరి అన్నడను రాలేదు. మరియు ఓఫీరు దేశం నుండి బంగారం తెచ్చిన హీరామ ఓడలు ఓఫీరు చందపురాలను, రత్నములను బహు విస్తారముగా తెచ్చను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుకోకండి. ఇక్కడ మనం శేభా దేశపు రాణిని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. శేభా దేశపు రాణి ఎంతమందికి తెలుసు? మీరు చూసారని నేను అడగను, కానీ అట్లీస్ట్ పేరన్నా విన్నారా శేభా దేశపు రాణి గురించి? సో ఈమె అరేబియా దేశంలో ఉంటూ, అంటే ఆ అరేబియా దేశంలో శేభ అనే పట్టణంలో ఈమె, ఆ పట్టణానికి, ఆ శేభ అనే ప్రదేశానికి ఆవిడ రాణిగా ఉంటుందండి. రాణిగా ఉండి ఆ దేశాన్ని, అంటే ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంది. అయితే మరి మనుషులు ఈ దేశానికి, ఆ దేశానికి, ఈ పని మీద, ఆ పని మీద, అంటే బిజినెస్లో ఈ వర్తకాలు అవి చేసుకుంటారు కదా. మరి హిందూ దేశం నుంచి అమెరికాకి వెళ్ళి కొంతమంది వర్తకాలు చేసుకుంటారు, అక్కడ వాళ్ళు ఇక్కడ కొంత చేసుకుంటారు, రకరకాలుగా అలాగనమాట. అలా వర్తకాలు చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ సంగతులు ఇక్కడ సంగతులు కొంచెం మాట్లాడుకుంటూ ఉంటారు కదా. రాణిగారి దగ్గరికి వచ్చి డైరెక్ట్గా చెప్పకపోయినా ఆమె దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ మాటలు విని రాణిగారికి కూడా చెప్పారట. ఏమని? ఇశ్రాయేలీ దేశంలో సొలొమోను అనే రాజు ఉంటాడు. సొలొమోను రాజు చాలా జ్ఞానవంతుడు, ఆయన చాలా భాగ్యవంతుడు. అంటే జ్ఞానము ఉంది ఆయనకి, చాలా ఆస్తి ఐశ్వర్యాలు చాలా ఎన్నో ఉన్నాయి సొలొమోనుకి. సొలొమోను ఎవరండి? దావీదు యొక్క కుమారుడు. దావీదుకి బెత్షెబాకి కలిగిన 4వ సంతానం సొలొమోను. ఆయన చిన్నవాడు అన్నమాట అందరికీ. అంతకుముందు మరి దావీదుకి చాలామంది భార్యలు ఉన్నారు, చాలామంది కొడుకులు ఉన్నారు. అంటే నేను బైబిల్లో లెక్క చూస్తే మరి దావీదుకి 20 కొడుకులు గాను, తర్వాత ఒక్క కూతురు ఉన్నట్టు తామారు తన పేరు. ఈ 20 కొడుకులు, ఒక కూతురు తామారు, ఈ సంతానం దావీదుకు ఉంది. అందులో సొలొమోను చివరి కుమారుడు అనమాట, బెత్షెబాకు మరి దావీదుకు కలిగిన కుమారుడు సొలొమోను. అయితే ఆయన మరి యాక్చువల్గా దావీదు సొలొమోను రాజును చేయాలనుకున్నాడు. తన భార్య అయిన బెత్షెబాకు కూడా చెప్పాడు ఈ రాజ్యానికి సొలొమోనే రాజు అనేసానంటే, కుమారులు ఇంకా పెద్ద కుమారులు తర్వాత వాళ్ళు ఉంటారు కదా. అయితే పెద్ద కుమారుడు అబ్షాలోము, అతను తనకు బాధ ఉంటుంది కదా, నేను పెద్ద కుమారుడిని, నాకే రాజ్యం రావాలా నాన్నగారి తర్వాత అని అనుకుంటారు కదా. వాళ్ళు ఏం చేశారంటే, అబ్షాలోము ఏం చేశారంటే, ఒకరోజు అంటే దావీదు కొంచెం సిక్ అయ్యాడు, ఇంకా చివరి సమయం అన్నట, 70 వచ్చేసి మంచం మీద కొంతకాలం ఉన్నాడు కాబట్టి, మరి నాన్నగారి తర్వాత నాకే కదా ఈ సింహాసనం అన్నట్టుగా, ఇంకా తొందరగా చేయట్లేదు అని చెప్పేసి ఆయన ఏం చేశాడు, కొంచెం కుట్ర పన్నాడు. ఒక కొంతమంది, ఒక 50 మనుషులను పెట్టుకుని పట్టాభిషేకం చేయించేసుకుంటున్నాడు, నేనే నెక్స్ట్ రాజుని, దావీదు బ్రతకుండగానే చేయించేసుకుని చేయించుకుంటుంటే చూసి చెప్పారన్నమాట. అయితే మరి ఒప్పుకోరు కదా తండ్రి బ్రతకుండగానే చేయడం అనేసి అంటే, అయితే తండ్రికి తెలిసింది విషయం, అయితే తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. దావీదుని చంపైనా సరే తను రాజు అవ్వాలని ప్రయత్నం చేశాడు. ఎవరు? అబ్షాలోం. అయితే మరి దావీదుకి ఎలా ఉంటుంది, తన కన్న కొడుకు తనను చంపడానికి వస్తూ ఉంటే చంపగలడు దావీదు, ఎందుకంటే అనేక మంది చుట్టుప్రక్కల అనేక మంది రాజులని చంపి ఆయన అనేక రాజ్యాలు సంపాదించి చక్రవర్తి అయ్యాడు. కానీ ఇప్పుడు కన్న కొడుకుని చంపాలంటే కష్టం కదా ఏ తండ్రి కన్నాని. అందుకని ఏం చేశాడంటే, సరే నా కొడుకుని ఎందుకు చంపాలా నేను అని చెప్పేసి ఆయనే
రాజ్యాన్ని విడిచిపెట్టేసి అరణ్యంలోకి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు ఇలా ఈ సైన్యాధ్యక్షులు వాళ్ళు ఉంటారు కదా, అయ్యా అబ్షాలోమని మీరు ఎవ్వరు చంపకండి, ఆయన నా కొడుకు, మీరు ఎవరు చంపకండి, అతను అసలు చంపొద్దు అని ఆయనే రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ మరి తండ్రికి ప్రేమ ఉంది కరెక్టే, కానీ తనని చంపకపోతే తనేం చేస్తాడు, తండ్రి లేడు ఆ టైంలో, అప్పుడు తనేం చేస్తే తన సొంత ప్రయత్నంతో అనేక మంది దేశ ప్రజలను చంపేస్తాడు కదా. ఎవరైతే తిరగబాటు చేస్తున్నారో సైన్యమో లేకపోతే ఇంకెవరన్నా తిరగబాటు చేస్తుంటే వాళ్ళని చంపి మళ్ళీ రాజ్యం సంపాదించుకుంటాడు. అందుకని మొత్తానికి ఎలాగైతే ఆ సైన్యాధ్యక్షుడు దావీదు గారి మేనల్లుడు అక్క కొడుకు అన్నమాట, ఆ తర్వాత చెప్తాను. అయితే అతను ఎలాగైనా సరే దావీదుని చంపాలని, దావీదుని కాదు అబ్షాలోమని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈలోపు అబ్షాలోము ఆ యొక్క అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు ఆ ముళ్ళకంపల గుచ్చేసుకుని ఆయన గాడిద మీద వెళ్తున్నాడు. ముళ్ళకంపలు గుచ్చుకుని ఆయన తల చాలా పొడుగ్గా ఉంటుంది అనమాట అబ్షాలోమ్ది, ఆ తలకి ముళ్ళకంపలు అన్నీ గుచ్చేసుకుని ఇంకా గాడిద నడిచిపోతుంది. ఆయన ముళ్ళకంపలు గుచ్చుకుని ఏలాడుతున్నాడు అనమాట, గాడిద వెళ్ళిపోయింది. ఇక ఆయన ముళ్ళకంపలతోటి కిందకు వేలబడుతున్నాడు. అది చూసిన కొంతమంది అదిగో ఆయన అబ్షాలోము అక్కడ ఉన్నాడు చూడండి వేలబడుతున్నాడు అనేటప్పటికి ఇంకొక అతనితో చెప్తాడు, నువ్వు చంపే అతనికి ఈటి వెయ్యి అని అంటే నేను చంపను, రాజుగారు చెప్పారు కదా చంపొద్దని చెప్పారు కదా అబ్షాలోమ్ని, నేను చంపను అంటే నువ్వు చంపకపోతే నేను చూస్తూ ఊరుకుంటానంటావు అని చెప్పేసి ఈ సైన్యాధ్యక్షుడే బాణం వేసి చంపేశాడు అతను. సో అతను చంపిన వెంటనే మళ్ళా దావీదుకు తెలిసి చాలా దుఃఖంతో బాధతోటి మొత్తానికి ఎలాగైతే మళ్ళీ తన రాజ్యానికి తిరిగి వచ్చి రాజ్యాన్ని చేసుకుంటున్నాడు. అయితే ఆ చనిపోయే ముందు వీళ్ళు ఇంకా కుట్రలు పొందుతున్నారు, ఇంకో కొడుకు కూడా అతను కూడా దావీదుని చంపాలని ఆ రాజ్యాన్ని తను ఏలుకోవాలని కుట్ర పొందుతూ ఉంటే మరి ఇప్పుడు అక్కడ చూసిన వాళ్ళు ఉంటారు కదా ప్రవక్తలు, వాళ్ళు ఇలా చేస్తున్నారని రాజుగారి దగ్గరికి వచ్చి చెప్తే సరే అనేసి అని చెప్పేసి తెలుసుకున్న వాళ్ళు రాజుగారితో చెప్తే అప్పుడు రాజుగారు ఏం చేస్తాడంటే ఆ పడక మీద ఉన్న రాజు ఏం చేశాడంటే అది ప్లేస్ చేయండి అక్కడ, ఆ రాజుగారు ఏం చేశాడంటే మరి అందరినీ కొంచెం పెద్దవాళ్ళు యాజకుడిని తర్వాత ప్రవక్తని దగ్గర సేవకులు ఉంటారు కదా నలుగురు ఐదుగురు వాళ్ళు పిలిచేసి అర్జెంటుగా అప్పటికప్పుడు సొలొమోనుకి పట్టాభిషేకం చేసేస్తాడు. సో ఇంక వాళ్ళు ఎవరు అడ్డు రాకోకుండా సొలొమోనుకి పట్టాభిషేకం చేసేసిన తర్వాత ఈయన ఏం చేశాడంటే మరి ఆ రాజుకి ఆ రాజ్యానికి రాజుగారు కదండి సొలొమోను, ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క కొండ మీదకి వెళ్ళి దేవుని కోసం బలు అర్పిస్తున్నాడు, అంటే నన్ను రాజుని చేశావు నీకు వందనాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఎన్నో బలు అర్పించాడు అనమాట. సో అర్పించేసి తన ఇంటికి వచ్చి మరి పండుకున్నప్పుడు దేవుడు దర్శించి సొలొమోన్ని ఏం చెప్తున్నాడంటే మరి నీకేం కావాలో కోరుకో అని అడిగాడట. అడిగేటప్పటికి ఆయన ఏమన్నాడంటే ప్రభువా నువ్వు ఎంతమంది జనాంగాన్ని నాకు ఇచ్చావు ఏలడం కోసం, నీ ప్రజలందరినీ సేవకులందరినీ నాకు అప్పచెప్పావు, నన్ను ఒక రాజుగా చేసావు, నా ఏ అంటే చిన్నోడు పాపం 20 సంవత్సరాల వయసు, నాకేమీ జ్ఞానం లేదు, వీళ్ళు ఎలా పరిపాలించాలో నీ ప్రజలని నీ వారిని నేను ఏ విధంగా పరిపాలించాలో నాకు కావలసిన జ్ఞానాన్ని అనుగ్రహించు అని ప్రార్థన చేసుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన ప్రార్థన విని ఆయనకు కావలసిన జ్ఞానాన్ని ఇచ్చాడు. అంతేకాదు ఆయన తన ఐశ్వర్యాన్ని కూడా ఎంతో ఇచ్చాడట, చాలా ఐశ్వర్యం, జ్ఞానంతో పాటు ఐశ్వర్యం అంటే వెండి బంగారాలు డబ్బు ఇలాంటివన్నీ కూడా ఆయనకి ఇచ్చాడు అనమాట. అంటే అప్పటికప్పుడు చేతికి ఇవ్వడం కాదు, రాను ఆయన ఇంప్రూవ్ అయ్యాడు అనమాట, డబ్బుతోటి బంగారంతో మంచిగా సంపాదించుకున్నాడు. సో అలాగా మరి ఆయన కోరుకోవడం వల్ల దేవుడు అనేక గొప్ప విషయాలు ఆయనకి తెలిసేలాగా చేశాడు అనమాట. అయితే అది చాలా జ్ఞానం అన్నమాట సొలొమోనుకి. మరి ఈరోజు కూడా సొలొమోను యొక్క జ్ఞానాన్ని వినడానికి, ఆ జ్ఞానవచనాలు వినడానికి చుట్టుపక్కల ప్రదేశాల వాళ్ళందరూ కూడా వచ్చేవారట, రాజులు సైతం వచ్చేవారంట. ఇదిగో నా రాజ్యంలో ఈ ప్రాబ్లం ఉంది, ఈ సమస్య ఉంది,
అది ఎలా సాల్వ్ చేయట్లేదు నాకు తెలియట్లేదు ఇది ఎలా సాల్వ్ చేయాలని సొలొమోను అడిగేవారంట అది చిన్నవాడైనా సరే కానీ దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆయన ఆ ప్రాబ్లమ్ని ఈ విధంగా సాల్వ్ చేయని వాళ్ళకి సలహా ఇస్తే వాళ్ళు వాళ్ళ రాజ్యంలో వెళ్ళి ఆ ప్రాబ్లమ్నే సాల్వ్ చేసుకునేవారట అలాగా అనేక మంది ఎన్నో విషయాలు అలా మాట్లాడతా రోజు ఎంతో మందితోటికి ఆయన జ్ఞానవచనాలు పంచుతూ ఉండేవాడు అనమాట అయితే ఈ వచ్చిన వాళ్ళు ఏంటంటే సొలొమోను గారు మంచి జ్ఞానవచనాలు చెప్తున్నారు ఎంతో కొంత మరి మనం వింటున్నాం కాబట్టి ఆయనకి కూడా ఉట్టి చేతులతో వెళ్ళకోకుండా ఎంతో కొంత తీసుకెళ్ళాలి ఆయన దగ్గరికి అని చెప్పి కొంతమంది బంగారం తెచ్చేవారట తర్వాత ఇంకా విలువైన వస్తువులు తెచ్చేవారంట యుద్ధ సామాన్లు తెచ్చేవారంట అంటే ఖడ్గాలు బళ్ళాలు ఇలాంటివి ఏమి ఉంటాయి కదా అవి కూడా అట్లీస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్న తీసుకొచ్చి సొలొమోను గారికి గిఫ్ట్లు ఇచ్చేవారట మరీ పేదవాళ్ళు అయితే ఒక ఏమీ లేకపోయినా ఒక రెండు పావురాలు అన్న తెచ్చేవారంట రెండు పావురాలు లేకపోతే ఒక నెమలి ఒక గొర్రె ఒక మేక ఇంకా ఏవో అన్నీ కూడా ఉపయోగకరమైన వస్తువులు బట్టలు కూడా తెచ్చేవారంట వాళ్ళ పనిచేసే వర్కర్స్కి కూడా బట్టలు తీసుకొచ్చి ఇచ్చేవారంట అంటే అది కూడా వాళ్ళకి పనికి వస్తాయి కదా మరి అన్ని సులభమైన కదా ప్రొవైడ్ చేయాలా సో అలాగా దేశాల నుంచి చుట్టుప్రక్కల రాజులు ఏంటి సామాన్లు ఏంటి ఆ ధనికులు ఏంటి అందరూ కూడా వచ్చి ఆయన వాక్యాన్ని వింటుండే సులభమాను పరిపాలన చేసినప్పుడు అసలు యుద్ధాలు లేవు ఎందుకంటే ఈ యుద్ధాలన్నీ దావీదే చేసేసాడు చుట్టుప్రక్కల రాజ్యాలన్నీ రాజులందరితోటిని దావీదు గారే యుద్ధం చేసేసి చాలా సంపాదించేశాడు రాజ్యాలన్నీ కల్పేసుకున్నాడు ఆయన చక్రవర్తి అయిపోయాడు ఇక యుద్ధం చేయడానికి ఎవరూ లేరు సొలొమోను సమయంలో అందులో ఒకటి ఏంటంటే మరి ముఖ్యంగా ఆయన ఐగుప్తు దేశపు రాజుగారు ఫరో రాజు కుమార్తెని మొట్టమొదటిగా వివాహం చేసుకున్నాడు సొలొమోను తర్వాత చుట్టుప్రక్కల రాజులందరూ రాజుల కుమార్తెలను కూడా చాలామందిని వివాహం చేసుకున్నాడు తను అంటే మేబీ ఆ రాజులే వచ్చేసి మా పిల్లని చేసుకుంటాను అడిగి ఉంటారు ఎందుకంటే ఈయన రాజు కదా ఈ చుట్టుప్రక్కల రాజు కదా ఏ మాంగారు కూడా ఇంకే రాజు కూడా ఈయన మీద తిరిగిబడి రాకోకుండా యుద్ధాలకి ఈయన కూడా కొంతమందిని సెలెక్ట్ చేసి రాజుగారు కూతుర్ని సెలెక్ట్ చేసి చేసుకున్నాడు మొత్తానికి ఆయనకి ఎంతమంది భార్యలు 300 మందిని పెళ్లి చేసుకుంటే 700 మందిని ఉపపత్నులుగా ఉన్నారన్నమాట సో ఆయన అన్ని రకాలుగా ఆయనకి మంచి హెల్ప్ దొరికిందనమాట రాజులు కూడా మరి కూతుర్ని పెళ్లి చేస్తే బోల్డ్ ఆస్తి ఇస్తారు కదా బోల్డ్ కట్నాలు పంపుతారు కదా ఆ దేశంలో ఉన్న ఈ విలువైన వస్తువులు ఏంటి మరి డబ్బు బంగారం తన కూతుర్ని ఒక రాజుగారికి ఇచ్చి పెళ్లి చేశారంటే కావాల్సింది పెడతారు అడగకుండానే పెడతారు అందులో సొలొమోనుకి ముందే పెడతారు సో అలాగా చాలా ఆయన సంపాదించుకున్నాడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా సంపాదించుకున్నాడు చుట్టుప్రక్కల ప్రదేశాలు అందరికీ తెలుసు ఈయన చాలా జ్ఞానవంతుడని సో ఇలాగా ఉండగా ఈ యొక్క శేభారాణి ఈ శేభ దేశంలో కొంతమంది ఇటువంటి తిరుగుతూ ఉంటారు కదండి బిజినెస్లకి వాళ్ళు అక్కడ మనుషులకు చెప్తే ఆ రాణిగారి దగ్గర ఉన్న పనులకు కూడా కొన్ని వినిపించినాయి సొలొమోను గురించి సో మరి వాళ్ళు వెళ్ళి రాణిగారితో చెప్పడంతో ఎలాగైనా సరే ఆ యెహోవాను గూర్చి నేను వినాలి చూడాలి ఆ సొలొమోను నేను అంటే ఒకలాంటి ప్రశ్నలు వేసి కుటిలమైన ప్రశ్నలు వేసి ఆయన్ని శోధించాలా తెలుసుకోవాలి అక్కడ ఏంటి సంగతి ఎలాగ ఎలాంటి జ్ఞానం ఉంది ఆయన ఎలా మెయింటైన్ చేస్తున్నాడు ఆయనకి ఎంత భాగ్యం ఉంది భాగ్యం అంటే ఆస్తులు ఐశ్వర్యం ఉంది అవన్నీ నేను చూడాలని చెప్పేసి ఆ యొక్క శేభా దేశం నుంచి కొంతమంది జనులు తీసుకుని ఎన్నో వస్తువులు అక్కడి నుంచి ఆమె మోసుకుని ఆ ఒంటరి మీద ప్రయాణం చేసి చాలా దూరం కాబట్టి ప్రయాణం కూడా కష్టమే అయినప్పటికీ కూడా ఆ ప్రయాణం చేసుకుని ఆ సామాన్లు మోసుకుంటూ వచ్చి మరి ఇక్కడ యెరూషలేముకి వచ్చింది మరి యెరూషలేముకి వస్తున్నానని ముందుగానే ఇంటిమేషన్ ఇవ్వాలి కదా సొలొమోను గారికి మరి సొలొమోను రాజు కూడా ఇంటిమేషన్ చూసుకుని అన్నీ రెడీ పెట్టేశాడు వాళ్ళకి కూడా భోజనాలు ఎలాగా లేకపోతే వాళ్ళ పడకలు ఎలాగా వాళ్ళ స్నానపానాదులు ఇలాంటివన్నీ కూడా ఆయన కూడా అన్నీ రెడీ చేసేసి ఏర్పాటు చేశాడు వచ్చారు ఎవరో శేభారాణి వచ్చింది వాళ్ళ జనం వచ్చారు వాళ్ళందరికీ కూడా సొలొమోను గారు అన్ని ఏర్పాట్లు చేసేసారు సో ఆ రోజు రెస్ట్ తీసుకుని ఉంటుంది మరుసటి రోజు మార్నింగ్ ఎప్పుడో
సొలొమోను దగ్గరికి వెళ్ళి మొదలుపెట్టిందన్నమాట కొన్ని ప్రశ్నలు. అయితే ఆమె ఏం చేస్తుందంటే రెస్ట్ తీసుకున్నది ఆ రోజు. ఆ రోజు మరి ఆమె చెప్తుందన్నమాట, ఆమె వచ్చేటప్పుడట 240 మణుగులు బంగారం తీసుకొచ్చిందంట. 200 మణుగులు బంగారం అంటే ఎంత ఉంటుంది? మణుగంటే ఎంత మనకు తెలుసా? తెలీదు. మణుగంటే 8 వీసలు. వీస అంటే 2 కేజీలు లెక్క. 1 వీస అంటే 2 కేజీలు నాకు తెలిసిన అంతరికి, నేను చదివిన లెక్కల పద్ధతి ప్రకారంగా 1 వీసే వచ్చి 2 కేజీలు అంటే 4 తవ్వలు అవునా. అలాగా మరి 8 మణుగులు తీసుకొచ్చిందంట. మణుగు అంటే 8 వీసలు 8 వీసలు 1 మణుగు. అలాంటి 240 మణుగులు బంగారం అంటే ఎంత బంగారం ఉంటుందన్నమాట. అంత బంగారాన్ని ఆ ఊరి నుంచి ఆవిడ మోసుకొచ్చింది. తర్వాత ఇంకా మరి ఆమె ఏం తెచ్చిందంట, గంధవర్గాలు. గంధవర్గాలు అంటే సువాసన ఇస్తాయి కదా, ఈ గంధపు చెక్కలని, సువాసన వచ్చే సాంబ్రాణని, తర్వాత ఇంకా ఏవో సెంట్లు, రకరకాల పర్ఫ్యూమ్స్ అన్నమాట, అలాంటివి చాలా తీసుకొచ్చిందంట. అలాగా మరి మరి శాబారాణి తీసుకొచ్చినంత గంధవర్గాలు అంతకు ముందు కానీ ఆమె రాక మునుపు కానీ ఆమెకు వచ్చిన తర్వాత కానీ ఎవ్వరు కూడా ఆ దేశానికి తీసుకురాలేదంట. చాలా గంధవర్గాలు తీసుకొచ్చింది. మళ్ళీ రత్నాలు కూడా తీసుకొచ్చిందంట. రత్నాలు అంటే ఏంటి? స్టోన్స్, రకరకాల స్టోన్స్ ఉంటాయి కదా, పగడము, వజ్రము, ముత్యము, ఇంకా 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 ఏవో ఉంటాయి మనకు తెలియదు, వైడూర్యము, నీలము, పచ్చ, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. అలాంటివి చాలా తీసుకొచ్చిందంట. అన్నీ తీసుకొచ్చి ఇంకా ఏమి తెచ్చిందో అన్ని బైబిల్లో రాయలేదు. వాళ్ళ ఊర్లో తినే వస్తువులు తెచ్చుండొచ్చు, వాళ్ళ ఊర్లో పండే వస్తువులు తెచ్చుండొచ్చు. ఇవన్నీ తీసుకొచ్చేసి మరి సొలొమోను గారికి ఇచ్చిందంట. అయితే చాలా మరి ఆమె చెప్తుంది. ఆ తర్వాత సొలొమోను గారిని దర్శించి ఇంకా అప్పుడు చెప్తుందన్నమాట, ఆయనతో మాట్లాడుతుంది. ఏంటంటే ఏం ప్రశ్న వేశాడో ప్రతి ప్రశ్నకి కూడా సొలొమోను సమాధానం చెప్పాడంట. మరి దర్శనం చేసి తనకు తోచిన దాన్ని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నింటికి సొలొమోను ప్రత్యుత్తరం చెప్పాను. రాజునకు మరుగైనదేది లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పాను. శేభారాణి సొలొమోను యొక్క జ్ఞానమును అతను కట్టించిన మందరం. అయితే ప్రశ్నలు వేసిన ప్రశ్నలకు అన్ని సమాధానం చెప్పాడు. ఆ తర్వాత యెరూషలేములో తీసుకెళ్ళి అన్ని చూపిస్తున్నారన్నమాట. అంటే అక్కడ పెద్దదేముంది, యెరూషలేము మందిరం సొలొమోను కట్టించాడు కదా, చాలా చక్కగా ఎంతో డబ్బు పెట్టి వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ప్లాన్ ప్రకారంగా ఎంతో మొత్తం మందిరం అంతా చాలా వరకు బంగారమే. పైన లోపల చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్, అందులో ఈ ఇదేంటి అక్కడ ఉన్న ఇదేంటి మందసం, ఇంకా కొన్ని వస్తువులు ఇలాంటివన్నీ కూడా బంగారంతో చేయబడ్డాయి. అయితే అవన్నీ చూసింది, ఆ మందిరం అంతా చూసింది. అక్కడ దహన బలులు అర్పిస్తారు కదా, ఆ దహన బలులు కూడా చూసిందంట. మరి అక్కడ చేసే పనులు, వాళ్ళు చేసే ఆరాధన అంతా కూడా చూసి వచ్చిందనమాట. తనకి కన్నులు మిరుమట్లు గొలిపేసినాయి అన్నమాట, అంత ఆశ్చర్యపోయిందనమాట. అప్పుడు ఏమంటుందంటే, మీ గురించి నేను నా దేశంలో వినడం అయితే నిజమే, కానీ అది నేను కన్నులతో చూస్తేనే కానీ నమ్మలేకపోయాను, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూస్తే నాకు చాలా వింత అనిపించింది, నేను విన్నదానికంటే ఎక్కువ చూశాను కాబట్టి నేను నమ్మగలిగాను అనేసి అని చెప్పి ఆమె మళ్ళీ ఇంకా మాట్లాడుతుందన్నమాట. అక్కడ ఆయన బల్ల మీద ఉన్న భోజనాలు, అంటే ఓన్లీ ఆయన డైనింగ్ టేబుల్, ఆ ఇంట్లో ఉన్న డైనింగ్ టేబుల్ మీద ఉన్న పదార్థాలు, ఎందుకంటే బయట ఇంకా ఎక్కువ. ఇప్పుడు మందిరం దగ్గరికి చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు, చుట్టుపక్కల అంటే అదే ఊరు కాదు, ఊర్లో నుంచి కూడా వస్తారు. ఏమైనా పండగలైనా చేసినా కూడా వచ్చి అక్కడ పండగలో అటెండ్ అయ్యి 2-3 రోజులు అక్కడే ఉండి ఆ తర్వాత వాళ్ళ ఊరికి వెళ్తారన్నమాట. అయితే మరి వాళ్ళకి కూడా భోజనాలు పెట్టాలి కదా, వచ్చిన వాళ్ళకి దూరం నుంచి వస్తున్నారు, సో మరి వాళ్ళకి కూడా భోజనాలు పెట్టాలి కాబట్టి
వాళ్ళకి కూడా భోజనాలు వండించేవారు అన్నమాట. ఆ భోజనాలు వండించడానికి ఎంతో ఎన్నో వందల కేజీలు ఆయన వంట వండిస్తూ ఉండేవాడంట. సరే, చాలా ఎక్కువ గోధుమ పిండి ఎన్నో పదే ఎన్నో ఆవులో ఎద్దులో కోసేవారంట, ఇంకా జింకలు కోసేవారట, బాతులు కోసేవారట, ఇంకా అలాంటివన్నీ కోసి భోజనాలు తయారు చేసి అక్కడ మందిరం దగ్గర ప్రార్థనలు చేసుకుంటే వాళ్ళకి మందిరంకి వచ్చేవరకు చుట్టుప్రక్కల చూడడానికి వచ్చిన వాళ్ళు అందరికీ భోజనాలు పెట్టేవారంట. ఇప్పటికీ కూడా స్టిల్, అంటే ఇప్పుడు లేదు, అది మూసివేయబడి ఉన్నది ఇప్పుడు. ఆ టైంలో ఎక్కువ భోజనాలు పెట్టడం, వాళ్ళకి సేవ చేయడం చేసేవారన్నమాట. మరి ఆయనకట మొత్తం సంవత్సరానికి 1332 మణుగులు బంగారం వచ్చిందట. ఇలాగ అక్కడి నుంచి ఇక్కడి నుంచి వాళ్ళు తెచ్చింది వీళ్ళు తెచ్చింది, ఆయన ఓడలు పంపించి ఆ సముద్రంలో నుంచి ఆ యొక్క ఎంతో దూరం వెళ్ళి అక్కడి నుంచి జింకలు ఇవి అవి బంగారం వెండి అన్నీ తెచ్చేవారట ఓడల్లో నుంచి. సో అలాగా 1332 మణుగులు బంగారం సంవత్సరానికి వచ్చిందంట. ఆయన ఎన్ని సంవత్సరాలు బతికాడు? 60 సంవత్సరాల పైనే బతికాడు. అప్పుడు ఎంత బంగారం వచ్చి ఉంటుందో చూడండి. సో మరి అంత గొప్ప వ్యక్తి అనమాట. ఆయన భోజన పదార్థ భోజన ద్రవ్యములు అంటే ఆ డైనింగ్ టేబుల్ మీద పెట్టిన భోజనాలు, ఆ భోజనం ప్రక్కన పెట్టిన డ్రింక్స్ ద్రవ్యాలంటే అవన్నీ కూడా చూసి చాలా ఆశ్చర్యపోయిందంట. ఆ యొక్క సేవకులు కూర్చుండే విధానాన్ని, ఆ ఉపచారం చేసే వాళ్ళు వీళ్ళు తినే వరకు ఒక ప్రక్క నిలబడతారు కదా అలాగే నిలబడటం, అక్కడ సర్వీస్ చేసేవాళ్ళు అందరూ కూడా వేసుకున్న యూనిఫామ్ అందరూ ఒకే యూనిఫామ్లో ఉండాలి, ఇవన్నీ చూసి చాలా ఆశ్చర్యపోయింది. అంతేకాదు రాజుగారికి గిన్నె పెట్టే గిన్నె అందించేవాడు కూడా చాలా ఆ పరిస్థితులన్నీ కూడా చూసి చాలా ఆశ్చర్యపోయిందంట. గిన్నె అందించేవాడు అంటే రాజుగారు తినేటప్పుడు తినడానికి ముందు అది ఒక సర్వెంట్ ఉంటాడు, ఆ సర్వెంటే ఎప్పుడు కూడా అతనికి భోజనం పెట్టడం అది చేయడం, భోజనం ఏంటి పానీయాలు ఏంటి డ్రింక్స్ ఏంటి ఏదంటే ఏమైనా తాగాలనుకుంటే అవన్నీ కూడా ఒక అతను అందిస్తాడు. అయితే మరి రాజుగారు చాలా ప్రెషస్ కదా, ఆయన తినేటప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఈ రాజు మంచోడు కాదనుకోండి వాడు చంపాలని కొంతమంది ప్లాన్ చేస్తారు కదా, అలా చంపాలని ప్లాన్ చేసినాడు ఏం చేస్తారంటే డబ్బు కోసం, డబ్బు బంగారం ఒక ఇల్లు ఆస్తి అలాంటివన్నీ ఆ యొక్క ఆ గిన్నె అందించే వాని దగ్గరకి వెళ్ళి సీక్రెట్గా ఇదిగో నీకు ఇంత డబ్బు ఇస్తాం, ఇది బంగారం ఇస్తాం, లేకపోతే నీకు ఒక ఊరు ఇస్తాం, ఒక రాజ్యానికి రాజును చేస్తాం, ఈ రాజుగారిని చంపే ఏదో రకంగా అని చెప్పేసి ఆ తినే ఆహారంలో ఏ విషయమో కలిపేసి పెట్టేసి చంపేయడానికి ప్లాన్ చేస్తారన్నమాట. ఆ గిన్నె అందించే ఆయన పరిస్థితి కూడా చూసి ఆశ్చర్యపోయిందట. ఎందుకంటే ఆయన గిన్నె సెలోమోన్ రోజు దగ్గర తినడానికి పెట్టినప్పుడు అంటే ఆ ప్లేట్లో అన్నం తీసుకొచ్చి పెడతారు, తీసుకొచ్చినప్పుడు అంటే మొట్టమొదట ఆయన తినాలంట. రాజుగారు అన్నం ముందు మనం తిని తర్వాత పెడితే ఎలా ఉంటుంది కదా, అయినా కూడా ఆ గిన్నె అందించేవాడు అన్నం ఎవరైతే పెడుతున్నారో వాళ్ళే ఆ ఒక ముద్ద తిని ఆ తర్వాత రాజుగారికి అన్నం ఇస్తే అప్పుడు ఆయన తింటాడంట. అలాగే ఏదైనా ద్రాక్షారసం కానీ ఏదైనా ఫ్లూయిడ్ పళ్ళరసం కానీ ఏదైనా ఇచ్చినప్పుడు కూడా ఆ గ్లాసులో ఉన్న రసం ముందు ఈయన తాగాలట, ఈయన తాగిన తర్వాతే రాజుగారికి ఇవ్వాల. ఎందుకంటే ఏదైనా విషయం కలిపేయడానికి ముందు అతనే కదా చస్తాడు, అతను చచ్చిపోతే ఆహా విషయం కలిపాడు కాబట్టి అని అది తినడం ఆ రాజు. కాబట్టి ఇలాంటి టెస్ట్లన్నీ ఆ యొక్క అతనికి జరుగుతాయి అన్నమాట. సో ఆ విషయంలో కూడా తను చాలా ఆశ్చర్యపోయిందంట. మరి అతనికి గిన్నె అందించి వారిని యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయం పొందినదే రాజు తేట్లను. నీ కార్యములు గూర్చి జ్ఞానము గూర్చి నేను విన్నది మా దేశంలో విన్నది చాలా తక్కువ, నేను ఇక్కడికి వచ్చి నా కంటితో నేను చూసిన తర్వాత దీన్ని అంతటినీ నమ్మాను, నీవెంతో భాగ్యవంతుడివి, నీ జనులందరూ కూడా నీ ఎదురుగుండా ఉండి ఉదయ కాలం నుంచి నువ్వేం చెప్తున్నావు అవి వింటూ వాళ్ళ జ్ఞానాన్ని పొందుకుంటున్నారు, వాళ్ళు ఎంతో భాగ్యవంతులు, దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి నిన్ను ఈ జనులకి వాక్యం చెప్పేదానిలాగా జ్ఞానవచనాలు చెప్పేవాడుగా దేవుడు నిన్ను
ఎన్నుకున్నాడు కాబట్టి మీ యెహోవా దేవుడికి స్తోత్రాలు అని చెప్తుంది ఆవిడ. ఆవిడ అన్నిరాలు యేసుక్రీస్తు దేవుడిని నమ్మలేదు, అయినా సొలొమోను యొక్క జ్ఞానం గురించి తెలుసుకోవడానికి వచ్చింది. సో ఆమె నోటితోటి ఆమె మీ దేవునికి స్తోత్రాలు, నిన్ను ఏర్పరిచాడు నీ ప్రజల కోసం, నీ ప్రజలు ఎంతో భాగ్యవంతులు ప్రతిరోజు నీ దగ్గర నిలబడే నీతి వాక్యాలు వినడానికి, జ్ఞానవచనాలు వినడానికి వాళ్ళకి వాళ్ళు ఎంతో భాగ్యవంతులు అనేసి అని చెప్పేసి చాలా సంతోషంగా ఆయనతో మాట్లాడుతుంది. సో ఆయనకి ఏం కావాలంటే మరి ఏం అడిగినా కూడా దానికి సమాధానాలు సొలొమోను మహారాజు చెప్పాడు. అయితే చివరిగా అంటే ఇది బైబిల్లో రాయలేదు, నేను చిన్న చిన్న వచనాలు రెండు చెప్తున్నాను. ఆయన ఆమె వస్తూ వస్తూనంట, శోభారాణి వస్తూ వస్తూనంట ఒక ఆర్టిఫిషియల్ గులాబీ పువ్వుని తయారు చేసుకొచ్చిందంట. అచ్చు గులాబీ పువ్వులాగే, న్యాచురల్ గులాబీ పువ్వు ఎలా ఉంటుందో ఆర్టిఫిషియల్ గులాబీ పువ్వు కూడా అలాగే తయారు చేసుకుని వచ్చి మరి ఆ రెండు పువ్వులు రాజుగారి దగ్గర పెట్టిందంట. పెట్టి మరి ఇందులో ఏది న్యాచురల్ ఏది ఆర్టిఫిషియల్ గులాబీ పువ్వు చెప్పండి అని అడిగిందంట. అంటే మనం చెప్తామా, మనం చెప్పగలమా, ఎవరికన్నా ఐడియా ఉందా ఆర్టిఫిషియల్ ఎలాగో లేకపోతే న్యాచురల్ గులాబీ ఎలాగో? నో ఐడియా. అయితే ఆమె రాజుగారు చెప్తున్నారు, అతను సర్వెంట్ని పిలిచి బయటికి వెళ్ళి తేనెటీగలు తీసుకురా అన్నాడంట. తేనెటీగలు తీసుకురాగానే ఆ తేనెటీగలను అలా విడిచిపెట్టాడు ఆ రెండు గులాబీల దగ్గర. వెంటనే ఒక తేనెటీగ ఏం చేస్తుంది, మకరందం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాలింది. అంటే తేనె ఆ పువ్వులో నుంచి న్యాచురల్ దాంట్లో తేనె వస్తుంది కదా, మకరందం వస్తుంది కదా, తీయగా ఉంటుంది. కాబట్టి ఈ పురుగులన్నీ కూడా అంటే ఈ తేనెటీగలు ఆ న్యాచురల్ పువ్వు మీద వాలి ఆ తేనెని పీలుస్తాయన్నమాట. సో అలాగా ఇది న్యాచురల్ ఇది ఆర్టిఫిషియల్ అని చెప్పాడట శోభారాణికి. వెంటనే చాలా ఆశ్చర్యపోయి ఎలా తెలుసు నీకు, నువ్వు ఎలా కనిపెట్టగలిగావు అని అడిగితే అప్పుడు చెప్పాడట, న్యాచురల్ పువ్వు మీద తేనెటీగ మకరందాన్ని పీల్చుకుంటుంది కదా, అందుకనే నేను ఈ యొక్క తేనెటీగను విడిచిపెట్టాను, అది పీల్చుకుంటుంది కాబట్టి అది న్యాచురల్, నువ్వు తెచ్చింది ఆర్టిఫిషియల్ అని చెప్పి చెప్పాడట. చాలా సంతోషపడిపోయిందంట ఆయన జ్ఞానానికి. ఆ తర్వాత మళ్ళా ఆమె వస్తూ 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 ఒక 10 మందిని తీసుకొచ్చిందంట. అందులో 5 ఆడవాళ్ళు 5 మగాళ్ళు. అయితే అందరినీ ఒకేలా డ్రెస్అప్ చేసిందండి, జాగ్రత్తగా వినండి, అందరినీ ఒకే రకంగా డ్రెస్అప్ చేసిందంట. ఇక ఆడ మగ తేడా లేకుండా అందరు ఏ డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కరూ ఒకేలా ఉండాలి, ఈ 10 మంది ఒకేలా ఉన్నారట. ఆమె మళ్ళీ సొలొమోనుకు చూపించి ఇదిగో ఈ 10 మందిలో 5 ఆడవాళ్ళు ఉన్నారు, 5 మగవాళ్ళు ఉన్నారు, ఎవరు ఆడవాళ్ళు ఎవరు మగవాళ్ళు చూపించు అన్నాడంట ఎదురుగుంట పెట్టి. అప్పుడు వెంటనే ఆయన ఏమన్నాడంటే ఈ 10 మందిని పిలిచి మీరు అక్కడికి వెళ్ళి కాలు కడుక్కుని రండి అన్నాడంట. మీరు వెళ్ళి అందరూ కూడా కాలు కడుక్కుని రండి అనేసి అని చెప్పాడట. చెప్తే సరే అందరూ వెళ్ళి కాలు కడుక్కుని వచ్చేసారట. వచ్చేస్తే మరి ఈయన చెప్పి వాళ్ళు వచ్చిన వెంటనే 5 చూసి ఇదిగో ఈ 5 ఆడవాళ్ళు ఈ 5 మగవాళ్ళు ఎలా చెప్పగలిగాడు మీకు ఎనీ ఐడియా కదా, చెప్పలేం మనం. ఆయన తెలివైనడు జ్ఞానవంతుడు కాబట్టి ఆయన చెప్పాడు. ఎలా చెప్పాడంటే 5 వెళ్ళి కాళ్ళు కడుక్కున్నారు, ఈ ఆడవాళ్ళు కూడా ఈ 5 కూడా వెళ్ళి కాళ్ళు కడుక్కున్నారు. అయితే మగోడికి ఏంటి అలవాటు, ప్యాంట్ కొంచెం పైకి మడత పెట్టుకుని కడుక్కుంటారు కదా, ఆ మడత పెట్టుకుని మడతలు అలాగే వదిలేసి వచ్చేసారట రాజుగారి దగ్గరికి. ఈ ఆడపిల్లలు మరి సిగ్గు కదా, ఏది ఎక్స్పోజ్ చెయ్యం మనం కదా, ఆడపిల్లలు ఆ మడతలు పెట్టుకోకుండా మళ్ళీ ఆ పెట్టిన మడతలు తీసేసి కిందకు తీసేసి వచ్చేసారంట 5. అప్పుడు సొలొమోను గ్రహించి ఇదిగో ఈ 5 ఆడపిల్లలు ఈ 5 మగవాళ్ళు అని చెప్పాడట. ఎలాగా ఎలా తెలిసింది అంటే మగపిల్లలు అదిగో చూడు ప్యాంటు మడత పెట్టుకుని యాస్టిస్గా వచ్చేసారు, ఎందుకంటే వాళ్ళకి సిగ్గు లేదు, కానీ ఆడవాళ్ళు ప్రొటెక్షన్ చేసుకుంటారు కదా, సిగ్గు పడతారు కదా, శరీరాన్ని చూపించుకోరు కదా, కాబట్టి వీళ్ళు ఆ యొక్క ప్యాంట్లు దించేసుకుని అంటే ఆ మడతలు విప్పేసి కవర్ చేసుకుని వచ్చేసారు. సో వీళ్ళు 5 ఆడపిల్లలు వీళ్ళు 5 మగపిల్లలు అని అనగానే
Eka chala chala happy aipo yanta gnanavantudu ani chala aisipoyi unnana rojulu aa paristhitulanni chuseskuni chuseskuni aa tarvata mari aa deshaniki vellalu kada malli aa deshaniki vellinappudu 240 madugulu aame bangaram Solomon Maharajuki iste malla 200 madugulu 240 madugulu bangaram malli israeliyulu bangaram aamuku appajeppi అంతే కాదు ఆమె ఇంకా రకరకాలుగా ఆ దేశం నుంచి ఇవి కావాలి నాకు అవి కావాలి ఇవి కావాలి అవి కావాలి అవి ఇవి అని అనుకుంటా అన్ని అడిగి ఎన్ని అడిగితే అన్ని ఇచ్చి సొలొమోన్ మహారాజు ఆమెని వాళ్ళ దేశానికి పంపించాడు సో అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు కానీ ఆమె చూసింది యెహోవాకి ఇక్కడ స్తోత్రం చెప్పింది చాలా మెచ్చుకుంది మరి యెహోవా దేవుడు నిజమైన దేవుడని మరి నమ్మింది కానీ ఉపయోగం లేదు ఎందుకంటే అక్కడికి వెళ్ళింది కానీ ఎవరిని కూడా ఎవరికి కూడా ఆ యెహోవాను గురించి గాని ఆ సొలొమోను గురించి గాని యెహోవా నిజమైన దేవుడని గాని ఒక్కళ్ళు కూడా మరి చెప్పలేదు సరిగ్గా ఒక్కళ్ళు కూడా క్రైస్తవులుగా మార్చలేదు మనం నాకు రిఫరెన్స్ గుర్తురావట్లేదు ఒక చోట చూస్తాం కొత్త నిబంధనలో మరి ఐథోపియుడు ఒక నపుంసకుడు వచ్చి ఆ ఐథోపియా దేశం నుంచి వచ్చి యెరూషలేములో పండగలు చూడడానికి వస్తారు కొంతమంది చుట్టుప్రక్కల అందరూ పండగలకు వస్తారు అతను కూడా పండగ చూడడానికి వచ్చి మూడు రోజులు యెరూషలేములో ఉండి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయి రథం మీద వెళ్ళిపోయేటప్పుడు యెషయా గ్రంథం చదువుతాడు చదివితే అక్కడ ఏటో గొర్రెపిల్ల వదకెళ్ళిపోతుంది ఇలాగే ఉంటుంది కదా అది చదువుకున్నప్పుడు అక్కడ మరి దేవుని యొక్క ఆత్మ ఈ ఫిలిప్ అనే ఒక శిష్యుడికి శిష్యుడు శిష్యుల్లో ఉంటారు ఫిలిప్ అని అతను అదే నలుగురు ఆడపిల్లలు ప్రవక్తలుగా ఉంటారు అతనికి కూతుర్లు సో అతనితో చెప్పి నువ్వు అర్జెంటుగా ఆ యొక్క నపుంసకుడి దగ్గరికి వెళ్ళి ఆయన రథం మీదకి వెళ్ళి అతన్ని దింపి ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ బాప్తిసం ఇయ్యని చెప్పి చెప్తే పరుగు 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 పరుగున ఆత్మ నడిపింపుతో వెళ్ళిపోయి ఆ రథం ఎక్కి ఏం చదువుతున్నామంటే యెషయా గ్రంథం చదువుతున్నాను ఇందులో ఏదో నాకు అర్థం కాలేదని అంటే యేసుక్రీస్తు సిలువ వేసేటప్పుడు ఆయన గొర్రెపిల్ల వదకు వెళ్ళినట్టు ఎలాగ నెమ్మదిగా నడుచుకుంటా వెళ్తాదో ఆ సిట్యుయేషన్ ఆ సన్నివేశం అంతా అతని దగ్గర ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట అయితే ఒక చోటకి వెళ్ళేటప్పుడు కొంచెం నీళ్లు దొరుకుతాయి అంటే ఒక చిన్న చిన్న లోయలాడి దాంట్లో నీళ్లు దొరుకుతాయి అది చూసి ఇక్కడ నీళ్లు ఉన్నాయి కదా నీకేం అభ్యంతరం నాకు బాప్తిస్మ ఇయ్యని అడుగుతాడు ఆయన వెంటనే బాప్తిస్మ ఇస్తాడు సో ఆ ఐథోపియుడు ఆ ఊరు వెళ్ళిన తర్వాత మరి ఎంతో మంది క్రైస్తవుల్ని తయారు చేశాడట యేసుక్రీస్తు నిజమైన దేవుడు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఎంతో మంది క్రైస్తవుల్ని తయారు చేశాడంట కానీ ఈ యొక్క ఈ శాభారాణి ఎవరిని కూడా మార్చలేదు మనం మనకు తెలుసు మనం మన జీవితంలో మన యేసుతో మనం ఎన్నోసార్లు మన దేవుడితో ఎన్నోసార్లు మనం దర్శనాల్లోనూ వాక్యం ద్వారా పాటల ద్వారా సరే మరి దర్శనాల ద్వారా మరి ప్రార్థనలోనూ ఎన్నోసారి మనం యేసుక్రీస్తుతో చాలా సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాం ఖచ్చితంగా మనం అందరం నమ్మాం యేసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్మాం ఆ శాభారాణిలాగా ఉండిపోకూడదు మనం సో మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనకి ఎవరైనా పరిచయం అయితే వాళ్ళకి దేవుని గురించి చెప్పాలి యేసుక్రీస్తు నిజమైన దేవుడని అనేక మందికి మనం చాటి చెప్పి అనేక ఆత్మలు రక్షించి ఆ పరలోక రాజ్యం యొక్క అభివృద్ధికి మనం అందరం పాటు పడాలని దేవుడు యేసయ్య ఆశిస్తున్నాడు కాబట్టి మనందరం కూడా అలా చేయటానికి ఆయన కృప మన అందరికీ అనుగ్రహించినగాక కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేస్తాం మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి దయగల మా దేవ మీ యొక్క మహాకృప చేత దయచేత తండ్రి ఇంతవరకు మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన నా తండ్రి గారు ఎన్నో విషయాలు మేము ధ్యానించాం ప్రభా నా తండ్రి శాభారాణి ప్రభా మిమ్మల్ని గూర్చి విన్నది చూసింది గ్రహించింది కానీ ప్రభా తన నోటితో ఏ ఒక్క ఆత్మను కూడా రక్షించలేకపోయింది ప్రభా ఏ ఒక్కరికి నిన్ను గూర్చి నిజమైన దేవుడు అని చెప్పలేకపోయింది అయ్యా అలాంటి భయంకరమైన పరిస్థితిలో మేము ఎవ్వరం కూడా ఉండకోకుండా నీవు నిజమైన దేవుడు అని అనేక మందికి చాటి చెప్పి ప్రభా మేమందరం కూడా నీ యొక్క రాజ్యవ్యాప్తికై పాటుపడేలాగా సహాయాన్ని అందించమని మాతో ఉండమని మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసు నామం పేరట వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్
ఇంతవరకు ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి వాక్యాన్ని వినడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపకై దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి విన్నటువంటి వాక్యాన్ని హృదయంలోకి తీసుకొని మనకి చివరిగా అర్థమైంది ఏంటి మాట, సొలొమోనుకి ఎంత జ్ఞానం అన్నప్పటికీ ఆ జ్ఞానం ఇచ్చింది దేవుడే అని గ్రహించేటువంటి ఇక కృపను ఆ శేబరాణికి ఇచ్చాడు. అయితే ఆ శేబరాణి అంతవరకే తన జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోయింది. ఏదైనప్పటికీ ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటనంటే, మనకి ఎంత గొప్ప ఉన్నా ఏమున్నా కూడా మనం ఏం చేసినా కూడా అది కేవలం దేవునికి మహిమార్థమై ఉండాలి. మన యొక్క గొప్పతనాన్ని కానీ మన జ్ఞానాన్ని కానీ మన యొక్క ఏదైనా మన సౌందర్యం కానీ ఏదన్నా కానీ చూడబడినటువంటి ఆ దానిని బట్టి ఎవరికి మహిమకరంగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి. సొలొమోను చేసిన ప్రతి దాన్ని బట్టి ఆ శేబరాణి ఎవరిని స్తుతించింది, దేవుణ్ణే. ఆయన పొగడానికి అవకాశము లేదు. అలాగే మన జీవితంలో జరిగే ప్రతి అచీవ్మెంట్ కానీ మన యొక్క సౌందర్యం కానీ మనం వేసుకున్న డ్రెస్ కావచ్చు, లేదంటే మన జీవితంలో మన ఇంట్లో ఉన్న ఆశ్రోదాలు కావచ్చు, మన స్టడీస్లో ఉన్న ఆశ్రోదం కావచ్చు. ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు కదా, స్టూడెంట్స్. నాకు మొన్న ఒక పాప వచ్చి, అక్క అందరూ ప్రార్థన చేసి మంచి మార్క్స్తో పాస్ అయిన ఒక అమ్మాయి చెప్పింది, అంతకుముందేమో ఇంకో పాప చెప్పింది మంచి మార్క్స్తో పాస్ అయింది. వీళ్ళందరూ ఇలా చెప్తున్నారంటే దేనివల్ల అని చెప్తున్నారు వాళ్ళు, దేవుడే నాకు సహాయం చేశారు, మీ అందరి ప్రార్థనలతోనే నేను నేను పాస్ అవ్వగలిగాను, మా వాళ్ళు అందరూ పాస్ అయ్యారు. లోహిత వచ్చి చెప్పింది మేమందరూ మంచి మార్క్స్తో పాస్ అయ్యాము అక్క అని, అంతకుముందు ప్రియా చెప్పింది మేము మంచి మార్క్స్తో పాస్ అయిన అక్క అని. ఇదన్నిటికీ కారణం ఏంటి, ఎవరికి మహిమ, దేవునికే మహిమ. అందుకే మన జీవితంలో చేసే ప్రతి ఒక్కటి కూడా దేవునికి మాత్రమే మహిమకరంగా ఉండాలి. ఆ యొక్క ఉద్దేశాన్ని మనం గుర్తుపెట్టుకొని ప్రభు కొరకు జీవించాలి. మరి దిన బల్ల ఆరాధన కొరకు కాబట్టి మీరందరూ చాలా వరకు ప్రిపేర్ అయ్యి వచ్చారని నేను నమ్ముతున్నాను. మరి దీనికి ముందుగా మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకం గల మా పరలోక ప్రియ తండ్రి, మీకు వందనాలు. సర్వశక్తిమంతుడ సర్వకృపానిధి, మీకు వందనాలు. దయామయుడ కృపామయుడ, మీకు వందనాలు. నాయన ఇదిగో తండ్రి, ఈరోజు బల్ల ఆరాధనకి తండ్రి మీరు మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసినందుకే వందనాలు ప్రభా. నా తండ్రి మీరు ఇచ్చిన యోగ్యతను బట్టి మీకు వందనాలు ప్రభా. మాలో ఎవరైతే అయోగ్యంగా ఉంటే దయతో మన్నించి క్షమించి యోగ్యత కల్పించి ఆరాధనలో పాల్పంచుకుని నీ నామాన్ని మహింపచేలాగా సహాయం చేయండి నా తండ్రి. మా కోసం, నా ప్రభా, మా పాపాల కోసం మీరు చనిపోయి తండ్రి మీ రక్తాన్ని మీ శరీరాన్ని మా కోసం త్యాగం చేశారు ప్రభా. వందనాలు. దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగో ఈ యొక్క శరీరానికి సాదృశ్యమైన ఈ యొక్క రొట్టెను, ద్రాక్ష రసం ప్రభా, నీ రక్తానికి సాదృశ్యముగా ఈ ద్రాక్ష రసాన్ని మేము సేవిస్తూ ఉండగా నా తండ్రి గారు ప్రభా, మా శరీరంలో ఉన్న ప్రతి అణువు కూడా నాయన ఆయన మీ మరణ కార్యాన్ని బట్టి తండ్రి మా మరణం వరకు కూడా మేము సాక్షులమై ఉండడానికి నీ సాక్ష్యాన్ని ప్రభా అనేక మందికి చాటి చెప్పి నీవు నిజమైన దేవుడని నమ్మేలకు చేయడానికి మీ కృప మాకు అనుగ్రహించమని, మాతో ఉండమని, వచ్చిన ప్రతి బిడ్డకు కూడా యోగ్యత కలిగించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామం పెరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
మహాపరిశుద్రవు ప్రేమ కలిగిన మా తండ్రి దయగల మా దేవ మీ యొక్క మహాకృప చేత దయచేత నన్ను మమ్మల్ని అందరినీ క్షేమకరంగా ఉంచి కృప ఇంతవరకు నాయన పాటల ద్వారా తండ్రి మరి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారా మీ నామాన్ని మహిమపరుచున్నాం తండ్రి మీకు వందనాలు ఈ ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు నా ప్రభువ నా తండ్రి గారు మమ్మలను మా పాపాల నుంచి రక్షించి తండ్రి మమ్మల్ని నరకము నుంచి తప్పించడం కోసం మీరు చేసిన ఈ సిలువ త్యాగాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన మీలాంటి దేవుని మేము కలిగి ఉన్నందుకు మేము ఎంతో ధన్యులు ప్రభువ నా తండ్రి గారు మీ శరీరాన్ని మా కోసం ప్రభువ మీ రక్తాన్ని మా కోసం చిందించి మీ శరీరాన్ని మీరు త్యాగం చేసిన దేవా అది చేయటం వల్ల ప్రభువ మీలో మేమందరం ఐక్యం అవడానికి మీ కృప మాకు అనుగ్రహించారు తండ్రి అందరి బట్టి మీకు వందనాలు నాయన మాకు దీర్ఘాయుషు ఇచ్చి ప్రభువ తండ్రి మీరు అర్ధాయుషులో ప్రభువ చనిపోయారు తండ్రి ఆ ఇచ్చిన ఆ కృపను బట్టి మీకు వందనాలు అయ్యా అలాగే తండ్రి మమ్మలను ధనవంతులుగా చేయడం కోసం మీరు దీనుడుగా ఈ లోకంలోకి వచ్చి దరిద్రతను అనుభవించి ఎన్నో బాధలు మా కోసం పడిన దేవా మీకు వందనాలు ప్రభువ ఇలాంటి దేవుడు ఎవరును ఉండరు ప్రభువ మీరే మా దేవుడు మీరే మా సమస్తం నా తండ్రి మా శరీరాల్ని ప్రభువ తండ్రి మా హృదయాల్ని ఎల్లప్పుడూ కూడా మీకోసం సమర్పించుకుంటున్నా తండ్రి గారు అనేక మందికి మీరు నిజమైన దేవుడని మేము చాటించడానికి మీ కృప మాకు అనుగ్రహించడానికే వందనాలు ప్రభువ అన్నడూ కూడా తండ్రి ప్రభువు మర్చిపోకుండా ఉండే పరిస్థితి మాకు అనుగ్రహించండి మీ శరీరాన్ని బట్టి మీ త్యాగాన్ని బట్టి మా శరీరంలో మా ప్రాణం ఉన్నంత వరకు కూడా మీ మరణాన్ని మేము అనేక మందికి చాటి చెప్పే బాధ్యం మాకు అనుగ్రహించమని ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియ కుమారుడైన ఏసునామం పెట్ట వేడుకొంచున్నాం తండ్రి ఆమె దేవుని అమలుకి స్తోత్రాలు అండి. మరి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని కృతజ్ఞత స్థితిని చెల్లించుకుందాం. మరి దేవుడు ఆయన కృపను బట్టి మన కొరకు కాసినటువంటి మరి రక్తాన్ని ఆయన శరీరాన్ని మన కొరకు మరి ఎంతగానో దున్నవేయబడినటువంటి ఆ యొక్క శరీరాన్ని గుర్తుపెట్టుకోవడానికి గుర్తు చేసుకోవడానికి గాను ధ్యానించడానికి గాను మరి రొట్టెలో రొట్టె తీసుకొని మరి బలలో పాలు పంపులు పొందుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహించారు. అందున బట్టి దేవునికి వందనాలు. మరి సమయంలో ప్రభు యొక్క నామాన్ని బట్టి ఆయన యొక్క పరిశుద్ధ సన్నిధి తెచ్చినటువంటి సమర్పించడానికి తెచ్చినటువంటి కానుకలు సమర్పించుకుందాం. కానుకలు సమర్పించుండగా మన దగ్గర పాటల పుస్తకం నుంచి 361వ పాట యేసు స్వామి నీకు నేను నా సమస్త మిత్రుడు అనే పాటను పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం. Thank you.
జీవితాలకి బలలో పాల్పంపులు పొందుకొని ఆయన మన కొరకు చేసిన గొప్ప త్యాగాన్ని గుర్తించుకోవడానికి మరి దాని ప్రకారం జీవించడానికి దేవుడు ఇంతవరకు మనకి కరుణ చూపించారు. అందరం బట్టి దేవుని వందనాలు. మరి ఆయన సన్నిధిలో కానుకలు సమర్పించుకునే కృపను దేవుడు మనకి ఇచ్చారు. మన హృదయాన్ని కూడా సమర్పించుకొని ఆయన కొరకు జీవించే తరుణాన్ని దేవుడు మనకి ఇచ్చుగాక. మరి ఈ సమయమందు ఎత్తబడినటువంటి కానుకల నిమిత్తము, అదేవిధంగా మరి చివరి ప్రార్థనగా సంఘ అవసరతల నిమిత్తము మన మధ్య ఉన్నటువంటి సిస్టర్ ప్రభావతి గారు వచ్చి మరి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అమ్మగారి యొక్క ఆశీర్వాదంతో మన సెలవు తీసుకుందాం. మహాపరిశుద్ధుడ గొప్ప దేవ, మహోన్నతుడ, దయమడక నమ్మడకు పోయిన దేవ, మా దేవ, మీ పాదాలకు వందనం చెల్లిస్తున్నాం ప్రభా. మీ స్తోత్రం నాయన, అద్భుత కార్యాలు చేసే అద్భుత కరుడా, మీ స్తోత్రంలో ఆశ్చర్యకార్యాలు చేసే ఆశ్చర్యకరుడా, మీ స్తోత్రంలో ఉంచిన దానికంటే అడిగిన దానికంటే అత్యధిక మేలతో నింపే మహా గొప్ప దేవ, మీ స్తోత్రం, మీ స్తోత్రం, మీ స్తోత్రం నాయన. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త, మీ స్తోత్రం, సకల జీవులను పోషిస్తున్న దేవ, మీ స్తోత్రంలో సర్వోన్నతుడ, మీ స్తోత్రం, సర్వశక్తిమంతుడ, మీ స్తోత్రం నాయన. సకల జీవులను పోషిస్తున్న గొప్ప దేవ, మీ పాదాలకు వందనం చెల్లిస్తున్నాం నాయన. ప్రేమమైన తండ్రి ప్రభ, విశ్రాంతి దినమందు, పరిశుద్ధ దినమందు మీమందరానికి చేర్చినందుకే మీకు వందనాలు తండ్రి. ఏ అర్హత లేని మాకు, ఏ యోగ్యత లేని మాకు నాయన తండ్రి ప్రభ, పరిశుద్ధ మందిరానికి రావడానికి తండ్రి ప్రభ, మరి మిమ్మల్ని స్తుతించడానికి, పరిశుద్ధమైన వాక్యాన్ని వినడానికి తండ్రి ప్రభ, ప్రభు తండ్రి ప్రభు పాల్కొంపులు పొందేటువంటి ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకే మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభ. మీ స్తోత్రం నేను ఎంతో మంది ఈ రోజు చూడాలని ఎంతో ఆశపడినప్పటికీ తండ్రి, ఎంతో మంది తండ్రి ప్రభ ఈ రోజు లేరు, గతించిపోయారు. కానీ తండ్రి ప్రభ మేమైతే వారి కంటే శ్రేష్ఠం కాకపోయినప్పటికీ తండ్రి ప్రభ, కేవలం మీ ఉచితమైన కృపతి చేత, ప్రేమ చేత, కనికరం చేత మమ్మల్ని ఇంకా రక్షిస్తూ, కాపాడుతూ, పోషిస్తూ తండ్రి ప్రభ, ఇంకా సజీవలింగంలో ఉంచినందుకే మీ స్తోత్రం నాయన. ఈ రోజుకి ఇప్పటికీ మాకు ఇచ్చిన మీరు తండ్రి ఈ ఆయుష్ను బట్టి మీ స్తోత్రం నాయన. మా కుటుంబ సభ్యులందరినీ కాపాడినందుకే మీ స్తోత్రం నాయన. బిడ్డలందరినీ క్షేమ పరిశుద్ధ మందిరానికి నడిపించినందుకే మీ స్తోత్రం నాయన. ఇప్పటి వరకు మా పాటల ద్వారా, మా స్తుతి ఆరాధన ద్వారా తండ్రి ప్రభ, ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా తండ్రి ప్రభ, వాక్యం ద్వారా మరి తండ్రి, మరి సాక్ష్యాల ద్వారా తండ్రి ప్రభ, కాంకల ద్వారా మీ నామంకి మహిమ కలిగిందని నమ్ముచున్నాం నాయన. మీ స్తోత్రం నాయన. తెలిసి తెలియక ఏదైనా తప్పిదముగా చేసి ఉంటే దయతో మమ్మల్ని క్షమించండి ప్రభ. మీ స్తోత్రంలో చెల్లిస్తున్నాం తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వించండి తండ్రి ప్రభ. చదువుకునే బిడ్డలు ఉండగా, స్టూడెంట్స్ ఉండగా నాయన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. దయతో తండ్రి ప్రభ బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయమని నడుచున్నాం తండ్రి ప్రభ. మీ స్తోత్రం నాయన. మరి విన్న వాక్యాన్ని బట్టి మీ స్తోత్రం నాయన. ఆ వాక్యం మా హృదయాల్లో నూరంతలుగా ఫలించడానికి సహాయం చేయండి ప్రభ. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విని వదిలిపెట్టే వారంగా కాకుండా తండ్రి ప్రభ, మరి విన్న వాక్యాన్ని మా హృదయంలో తండ్రి ప్రభ ప్రతిరోజు నెమరు వేసుకుంటూ మీకు ఇష్టమైన బ్రతుకు మేము బ్రతకడానికి సహాయం చేయండి. మా జీవితంలో ముందుకెళ్ళే ప్రతి సెకండ్ మీ చిత్త ప్రకారం నడిపించమని అడుగుతున్నాం యేసయ్యా. మీ పాదం, మీ పాదాలు పొందిన అవునాయన తండ్రి ప్రభ. సొలొమోన్ గారికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మీ స్తోత్రం నాయన. ఆ రోజు తండ్రి ప్రభ సొలొమోన్ మహారాజు గారు తండ్రి ప్రభ వారి జ్ఞానాన్ని అడిగారు. మరి మేము కూడా తండ్రి ప్రభ ఈ లోకపు పాపపు లోకంలో బ్రతకడానికి ఏది చెడో, ఏదో మంచో తెలుసుకోవడానికి జ్ఞానాన్ని అడుగుతున్నాం. మా అందరికీ కూడా వివేచన శక్తిని దయచేయండి, మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి ప్రభ. లోకానికి దూరంగా ఉంటూ, పాపానికి దూరంగా ఉంటూ మీకు ఇష్టమైన బ్రతుకు బ్రతుకుతూ మీకు మిమ్మల్ని అంటుకట్టుకొని బ్రతకడానికి మాకు సహాయం చేయండి నా తండ్రి. మీకు స్తోత్రం నాయన. విన్న వాక్యాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి
స్టూడెంట్స్ బట్టి మరొకసారి మీ స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి ప్రభు. బిడ్డలందరినీ మంచి రిజల్ట్స్ తో పాస్ చేసినందుకే మీకు స్తోత్రం. మరి ఇంకా చదువుచుండాలి తండ్రి ప్రభు. బిడ్డలకు కావాల్సిన జ్ఞానాన్ని దయచేసి, మంచి ఉత్తీర్ణతను దయచేసి, మంచి ఆరోగ్యాన్ని దయచేసి, కుటుంబ సభ్యులందరినీ మీరు కాపాడమని అడుగుతున్నాం. నాయన వయసులో ఉన్నగా తండ్రి ప్రభు వృద్ధులన్నీ కాపాడమని అడుగుతున్నాను తండ్రి. మరొక మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని దయచేయమని అడుగుతున్నాను. చిన్న బిడ్డలకు కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి ప్రభు. మరి తండ్రి ప్రభు భయంకరమైన దుర్దినాల్లో ఉంచుండాలి తండ్రి ప్రభు. దయతో తండ్రి ప్రభు ఎటువంటి మీకోసం తండ్రి ఎటువంటి శ్రమలనైనా ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని బలాన్ని తండ్రి ప్రభు మాకు దయచేయండి తండ్రి. ప్రార్థనలో నిలకడగా ఉండడానికి సహాయం చేయండి. వాక్యంలో బలపడడానికి స్థిరపడడానికి సహాయం చేయండి. విశ్వాసంలో మేము స్థిరంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి ప్రభు. మణిపురి ప్రాంత వాసులన్నీ కాపాడమని అడుగుతున్నాం తండ్రి. అటువంటి శ్రమలు మాకు వచ్చినప్పుడు తండ్రి ప్రభు మేము మీ కొరకే బ్రతకడానికి సహాయం చేయండి. చనిపోయినా పర్లేదు కానీ మీకోసం మేము చావడానికి సిద్ధపడేటువంటి మనసును మాకు దయచేయండి తండ్రి. దయతో సహాయం చేయండి తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వించండి తండ్రి ప్రభు. మరి అమ్మగారి కుటుంబ సభ్యులందరినీ మీరు కాపాడండి తండ్రి. ఎంతో దూరంతో తండ్రి ప్రయాసపడుతూ ఇక్కడికి వచ్చి తండ్రి ప్రభు ఈ సేవ జరిగిస్తుండగా తండ్రి మిచ్చితమే తల్లి ఇప్పుడు మొత్తం కూడా ప్రాంత వాసులందరినీ కూడా తండ్రి ప్రభు మీ రక్షణలోకి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. మీ ఆత్మశక్తిని మాకు దయచేయండి తండ్రి ప్రభు. ప్రార్థించే శక్తిని మాకు దయచేయండి తండ్రి ప్రభు. దయతో సహాయం చేయండి తండ్రి ప్రభు. నశించిపోతున్న ఆత్మల కోసమే మీరు ఈ లోకానికి వచ్చారు తండ్రి ప్రభు. దయతో తండ్రి ఏ ఒక్క ఆత్మ కూడా నశించుకోవడం మీకు ఇష్టం లేదు నాయన. దయతో తండ్రి ప్రభు ప్రతి ఒక్కరు కూడా మీరే నిజమైన దేవుడని తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా మీ సన్నిధిలోకి వచ్చి మీ రక్షణలోకి నడిపించమని యేసునామం అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. దయతో తండ్రి ప్రభు కృప చూపండి మాట తండ్రి. మరి ఎత్తబడిన తండ్రి ప్రభు కాలకాలం బట్టి మీరు కొందరు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభు. విప్పిన ప్రతి హస్తాన్ని దీవించండి, ఆశీర్వించండి తండ్రి ప్రభు. ఇంకా వారు ఇంకా మహా అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. ఈ కాలకలు సంతసేవార్థమే మాడవడలాగా సహాయం చేయమని అడుగుతున్నాం దీవించి తండ్రి. ఇంకా మా సంఘ సరిహద్దులను విశాలపరచమని, ఈ సంఘంలో ఎంతో మందికి ఇంకా కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరు దయచేయమని, అందజేయమని, ప్రతి బిడ్డ మీ సన్నిధిలోకి వచ్చి రక్షణలోకి నడిపించమని, మరి ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి ప్రభు మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని దయచేయమని, గర్భ తండ్రి ప్రభు గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభు. దయచేసి వారికి గర్భఫలాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీకు స్తోత్రంలో వివాహం కాని వారి కోసం ప్రార్థిస్తుండగా మిచ్చితమైతే తండ్రి ప్రభు సకాలంలో సరి అయిన వ్యక్తిని వారి జీవితంలోకి అనుమతించి మార్గాన్ని తెరవమని అడుగుతున్నాం ప్రభా. మీకు స్తోత్రంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి ఆర్థిక అవసరతను తీర్చమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. ఎంతమంది అయితే దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారో తండ్రి ప్రభా వారిని జ్ఞాపకం చేసుకోండి దేవ. వారిని మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం తండ్రి. మరి తండ్రి ప్రభా ఎంతో మంది తండ్రి ప్రభా మృత్యుతో పోరాడుతున్నారో మృత్యువుతో పోరాడుతున్నారు వారిని అందరినీ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వారిని మీ చిత్తమైతే ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డ అవసరతను మీరు తీర్చమని, ఏ బిడ్డ ఏ విధమైన అవసరతతో వచ్చిందో తండ్రి, ఏ హృదయంలో ఏ వేదన ఏ బాధ ఏ కోరిక ఉందో తండ్రి, ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవుడు తండ్రి, ప్రతి హృదయాన్ని పరిశోధించే దేవుడు తండ్రి. దయచేసి వారి హృదయానికి కావాల్సిన సమాధానాన్ని ఈ పరిశుద్ధ మందిరంలో పొందుకొని పోలాగిన కృప చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధాత్మ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక, మన దిన ఆహారం మాకు దయచేయము, మడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధము క్షమించము, మమ్మల్ని శోధనలో ఏకాదశించి తప్పించము, రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవే నా తండ్రి. ఆమేన్. Pampumo Deva Dive Nalato Pampumo Deva Pampumo Daya Cheta Patita Pavanadamo Pempo Gani Seva Priya Mogana Narimpa Pampumo Deva Dive Nalato సన్నతించుము. నా అంతరములో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన పుకారులలో దేనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు ప్రేమ, కృప, సమాధానం, సహవాసం, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము కూడి వచ్చిన బిడ్డలందరికీ నీ వారి చుట్టాల బంధువులు రక్త సంబంధికులకి స్నేహితులకి నీ మాకును తోడుగా ఉండనుగాక. ఆమేన్.
అందరికీ వందనాలండి.